కావలిలో 100 అడుగుల జాతీయ జెండా ఆవిష్కరణ ఘట్టంలో మానసిక వైకల్యం గల పిల్లలకు అరుదైన అవకాశం లభించనుంది. గురువారం స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా కావలి ఐకాన్ 100 అడుగుల జాతీయ జెండా ఆవిష్కరణను 5 మానసిక వైకల్యం గల పిల్లలచే చేయించనున్నట్లు ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి ప్రకటించారు. రేపటి కావలి ఐకాన్ ఆవిష్కరణ కార్యక్రమాలను ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి మీడియా సమావేశంలో వివరించారు. ఉదయం 10 పట్టణం నలుమూలల నుంచి జాతీయ జెండాలు చేతబూని 20,000 మంది విద్యార్థులు ర్యాలీగా వస్తారన్నారు. వెంగళరావు నగర్, జనతాపేట, వైకుంఠపురం విద్యార్థులు ఓవర్ బ్రిడ్జ్ పై నుంచి, టౌన్ ప్రాంతంలోని వారు ట్రంక్ రోడ్డు, తుమ్మలపెంట రోడ్డులో నుంచి వచ్చి బ్రిడ్జ్ సెంటర్ లో అందరూ కలుసుకుని ర్యాలీగా ఐకాన్ సెంటర్ కు చేరుకుంటారన్నారు. బాణసంచామోత, విద్యార్థుల నృత్యాలతో ఆ ప్రాంతం కోలాహలంగా మారుతుందన్నారు. 100 అడుగుల స్థూపం చివరకు త్రివర్ణ పతాకం చేరుకునేందుకు 20 సమయం పడుతుందని, అప్పటి వరకు జెండా వందనం కొనసాగుతుందన్నారు. స్వాతంత్ర దినోత్సవం రోజు పిల్లల క్రమశిక్షణ మధ్య, నాట్యాల మధ్య, కోలాహలం మధ్య, డ్రమ్ము వాయిద్యాల మధ్య, పిల్లల మధ్య రేపటి జెండా ఆవిష్కరణ జరుగుతుంది. మానసిక వైకల్యం చెందినటువంటి 5 పిల్లల చేత రేపు ఈ జెండాని ప్రారంభించడం జరుగుతుంది. స్టార్ట్ అయిన దగ్గర నుంచి సుమారు 20 పాటు ఈ జెండా పైకి ఎగురుతుంది. పైకి ఆఖరికి వెళ్ళేకి 20 పడుతుంది. ఈ 20 పాటు అందరం కూడా జెండాకి సెల్యూట్ చేస్తూ డ్రమ్స్ వాయించాల మధ్య, అదేవిధంగా వివిధ రకాలైనటువంటి కోలాహల మధ్య కావలిలో మనం జెండాని ఎగరేసుకుంటే నిద్ర లేచి ఆ జెండాను మనం చూస్తే ఈ జెండా నీడను మనం బతుకుతున్నాం, ఈ జెండా ఉన్నంతకాలం మన జీవితాలకి ఎప్పుడు కూడా రక్షణ దొరుకుతుంది అన్నటువంటి ఆనందాన్ని ఇచ్చే విధంగా మనందరం కూడా దీన్ని రూపొందిద్దామని చెప్పి ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ రేపటి కార్యక్రమానికి మీరందరూ కూడా సహకరించండి. పిల్లల కార్యక్రమం పిల్లలకు ప్రాధాన్యత ఇవ్వడమే ప్రధాన ఉద్దేశంతో చేయడం జరిగింది. ఈ సందర్భంగా కావలి నియోజకవర్గంలో ఉన్నటువంటి జనసేన, బీజేపీ, తెలుగుదేశం నాయకులు అందరినీ కూడా పేరు కోరుకుంటున్నా. పిల్లలకి సహకరించండి. పిల్లలకి మనందరం కూడా క్రమశిక్షణగా మనందరం కూడా వాళ్ళని చూసుకుని తీసుకొచ్చిన దగ్గర నుంచి సాగనంపేంత వరకు మనందరూ కూడా బాధ్యతలు తీసుకోవాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అదేవిధంగా పిల్లలందరికీ కూడా భోజనాలు పెట్టి పంపించేటువంటి కార్యక్రమం కూడా స్వీకారం చుట్టాం కాబట్టి వీటన్నింటిలో కూడా మన నాయకులందరూ కూడా కష్టపడి పనిచేయాలి. ఇది మన పండుగ, ఈ దేశ పండుగ, ఇది పండుగ కాదు, మన బాధ్యత, మన కర్తవ్యం. అటువంటి కార్యక్రమాన్ని మనం శ్రీకారం చుట్టి దీన్ని నిర్వహించి సక్సెస్ చేయవలసిందిగా అందరినీ కూడా కోరుకుంటూ కావలి నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఒక్కసారి సందర్శించండి, సెల్ఫీలు తీసుకోండి, నిరంతరం కూడా దేశం యొక్క గొప్పతనాన్ని మన బిడ్డలకు తెలియజేయండి. 3,15,00,000 మంది ప్రాణత్యాగం చేస్తే వచ్చినటువంటి భారతదేశం కాబట్టి మన బిడ్డలకు మన చరిత్రను చెప్పాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉందని ఉంటుంటే ఆలోచనతో ఈ కార్యక్రమం స్వీకారం చుట్టాం కాబట్టి రేపటి కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా అందరినీ కోరుకుంటూ ముఖ్యంగా మీ యొక్క చొరవ, పత్రికా మిత్రుల యొక్క చొరవ, ఎలక్ట్రానిక్ మీడియా యొక్క చొరవ, రేపటి పిల్లలకి డిస్టర్బెన్స్ కాకుండా అందరూ కూడా సహకరించి ఒక సిస్టాన్ని మనం మెయింటైన్ చేద్దామని చెప్పి దాన్ని అందరికీ మీరు అందరూ కూడా నాకు సహకరించండి, దాన్ని జయప్రదం చేయండి అని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. 13 జూనియర్ కాలేజ్ ప్రయాణంలో విశ్వసాయి మరో మైలురాయి. విశ్వసాయి జూనియర్ కాలేజ్ వారి మరో నూతన బ్రాంచ్ రమేష్ రెడ్డి నగర్ నందు 2024-25 అకాడమిక్ సంవత్సరం నుంచి ప్రారంభమవుటకు సిద్ధంగా ఉంది. అన్నమయ్య సర్కిల్, టోనోస్పీట్, ధనలక్ష్మీపురం, ఇలా నెల్లూరు నలుమూలలా ఇంతకు ముందే బ్రాంచ్లు కలిగిన విశ్వసాయి జూనియర్ కాలేజ్ ఇప్పుడు మరో నూతన బ్రాంచ్ రమేష్ రెడ్డి నగర్ లో కేవలం 13 వ్యవధిలో అనేక బ్రాంచ్లు స్థాపించడమే కాకుండా 1,000 పైగా మెడికల్ సీట్లు, మరెన్నో ఐఐటి, ఎన్ఐటి సీట్లు ప్రతి సంవత్సరం పొందుతూ ఎప్పటికప్పుడు పిల్లల భవిష్యత్తుని, తల్లిదండ్రుల నమ్మకాన్ని నిలబెడుతూ ఉన్న విద్యా సంస్థ విశ్వసాయి జూనియర్ కాలేజెస్, నెల్లూరు, తిరుపతి.